రామీంపేట మండలం రైలాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్ అనే రైతు తనకున్న 3 ఎకరాల పొలంలో సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక శాఖ, పట్టు పరిశ్రమలు మరియు ఉద్యవన శాఖ అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు. ఇతర రైతులకు విభిన్నంగా వినూత్న పద్ధతిలో సమీకృత వ్యవసాయం చేస్తున్న రైతు వెంకట్ గౌడ్ ను జిల్లా వ్యవసాయ అధికారి అభినందించారు. జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తో పాటు వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు కోసం సమీకృత వ్యవసాయమే రాజమార్గమని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తెలిపారు. సాధారణంగా రైతులు ఒకే పంట వైపు మొగ్గు చూపుతారు, కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు అధికంగా సోకినప్పుడు రైతు యొక్క పెట్టుబడి మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ లో పెద్దగా డిమాండ్ లోని దొడ్డు, వరి రకాలు సాగు చేస్తున్నారు. వీటి వలన రైతుకు కొంత మేరకు మాత్రమే ఆదాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు యొక్క ఆదాయం రెట్టింపు కావడానికి ఏకైక మార్గం ఈ సమీకృత వ్యవసాయం అన్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయంలో ఆరుతడి పంటలతో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, చేపలు మరియు కోళ్ల పెంపకంతో పాటుగా పళ్ళ తోటలైన అరటి, జామ, మామిడి వంటి పంటలు వేసుకున్నట్లయితే సంవత్సరం పాటు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగే అవకాశం ఉందన్నారు. ఇతర రైతులకు భిన్నంగా విభిన్న పద్ధతిలో సమీకృత వ్యవసాయం చేస్తున్న రైతు వెంకట్ గౌడ్ ను జిల్లా వ్యవసాయ అధికారి అభినందించారు. వెంకట్ గౌడ్ పండిస్తున్నటువంటి నవారా దేశవాళీ వరి రకాన్ని సేంద్రియ పద్ధతి లో పండిస్తున్నటువంటి ఆమని వరి రకాన్ని, మామిడి, బొప్పాయి, మునగ, జామ, అరటి, శ్రీగంధం, కొబ్బరి, ఖర్జూర వంటి మొక్కలను పరిశీలించారు. కడక్నాథ్ కోళ్లను మరియు దేశవాళీ కోళ్లను పూర్తిగా కోళ్ల ఫారం లోనే పెంచకుండా పగటి సమయంలో ఆరు బయట క్షేత్రంలో తిరుగుతూ రాత్రి వేళల్లో కోళ్ల ఫారం లో దాణ రూపంలో అందించే విధానాన్ని మరియు ఆవులు, బర్లు, గొర్రెలు, మేకలు కొద్ది మొత్తంలో పెంపకంను, నీటి నిల్వ కోసం ఫామ్ ఫాండ్ను, ఆ ఫామ్ ఫాండ్ లో సుమారు 4000 చేపల పెంపకం, చేపల ద్వారా విసర్జితమయ్యే వ్యర్థాలు కలిగినటువంటి నీటిని తిరిగి బొప్పాయి, అరటి పంటకు మళ్లించే విధానం, ధాన్యం ఆరబెట్టుకోవడానికి సిమెంటు కళ్లంను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తో పాటు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రవికుమార్, ఉద్యవన శాఖ అధికారి మౌనిక, పశుసంవర్ధక శాఖ వైద్యుడు సుధాకర్, మండల వ్యవసాయ అధికారి రాజరాయన, సర్పంచ్ నర్సాగౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవంతి, రైతు బంధు గ్రామ కోఆర్డినేటర్ తో పాటు రైతులు పాల్గొన్నారు. చాలా ఆదర్శంగా చేస్తున్నారు. సమీకృత వ్యవసాయం అనే పదము మనం వినడమే కానీ చూడడమే చాలా అరుదు. ఎందుకంటే ఏ రైతైనా కూడా ఏదో వరి బండియాలి, మళ్ళా వరి బయట గవర్నమెంట్కి అమ్మాలి, మళ్ళా సీజన్ రాగానే మళ్ళీ వరి వేయాలి, మళ్ళా లాస్ట్కు అతను తినడానికి తినే బియ్యం కూడా బయటనే కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులు రావద్దు అనే ఉద్దేశంతోనే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుకు పెద్ద ఎత్తున చాలా రకాల సబ్సిడీ స్కీములు ఇచ్చుకుంటూ ఇలా రైతు బంధు కానీ చాలా రకాల స్కీమ్స్, పిఎం కిసాన్ కానీ ఆర్థికంగా రైతును మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చుకుంటూ ఆ తరుణంలో మరి ఇటువంటి కొత్త రకమైన వ్యవసాయం చేయకపోతే మనుగడ లేదనే ఉద్దేశంతో మేము ఆ రోజు రైతు వేదికలోనే అనుకున్నాము. వెంకట్ గౌడ్ గారి ఫీల్డ్ను ఒకసారి విజిట్ చేసిన తర్వాత